తూర్పు గోదావరి జిల్లా గోకవరం మండలంలో ఉన్న పేదలకు లాక్ డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఒక యువకుడు చేస్తున్న సేవా కార్యక్రమాలు అందరికీ ఆదర్శంగా ఉన్నాయి. తన సొంత ఖర్చుతో పేదలకు యాచకులకు ఆకలి తీరుస్తున్నాడు. రోజుకి సుమారు 400 మందికి నిత్యావసర వస్తువులు పంపిణీ చేస్తున్నాడు. కరోనా విపత్కర పరిస్థితుల్లో పేదలకు యాచకులకు ఆకలితో అలమటించే వారికి అండగా ఉండాలని గోకవరం మండలంలో గుండా శివ జగ్గంపేట నియోజకవర్గ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు ఇచ్చిన పిలుపుని అందుకుని సహాయ కార్యక్రమాలు చేపట్టారు. ప్రతిరోజు సుమారు 400 మందికి నిత్యావసర వస్తువులు పంపిణీ చేస్తున్నారు. గుండా శివప్రసాద్, తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట నియోజకవర్గం గోకవరం మండలం కృష్ణపాలెం గ్రామం. ఈరోజు కరోనా వైరస్ కారణంగా లాక్డౌన్ ప్రకటించినప్పటి నుండి మా వంతు సాయంగా ఎన్నో కార్యక్రమాలు సహాయ కార్యక్రమాలు చేస్తున్నాం. అదే విధంగా ఈరోజు వెంకటాపురం, రామూర్తిపేట, హరిజనపేట, పుత్తూరు ఇలా ఈ గ్రామాలు ఈరోజు కూరగాయలు పండ్లు పంచిపెట్టే కార్యక్రమం చేపట్టామండి. మా వంతు సాయంగా మేము చేయడం జరుగుతుందండి. అటువంటి వీళ్ళందరికీ కూడా పనులు లేక ఈ లాక్డౌన్ కారణంగా ఇంట్లోనే ఇళ్ళకే పరిమితం అవడంతో మా వంతు సాయంగా వాళ్ళని గుర్తించి ఈరోజు మేము ఈ కార్యక్రమం చేపెట్టామండి. అలాగే మరీ ముందు ఇంకా కార్యక్రమాలు చేపెట్టే దిశగా మేము ప్రయాణం చేస్తున్నాం. భాగంగా ఆల్రెడీ మేము గ్రామ వాలంటీర్లకి, పంచాయతీ సెక్రటరీ సిబ్బందికి, సచివాలయం సిబ్బందికి, ఐఎన్ఎంఎస్కి, అంగన్వాడీ టీచర్స్కి, అలాగే మండలాఫీసులో రెవెన్యూ డిపార్ట్మెంట్ వారికి, ఎంఆర్ఓ డిపార్ట్మెంట్ సిబ్బందికి, రెవెన్యూ డిపార్ట్మెంట్ సిబ్బందికి, ఉపాధి హామీ సిబ్బందికి, వేలుగా ఆఫీస్ సిబ్బందికి, వీళ్ళందరికీ కూడా ఇదివరకు మా వంతు సాయంగా అందించడం జరిగిందండి. వాళ్ళకైతే గుడ్లు పళ్ళు కార్యక్రమం చేపట్టడం జరిగింది. అదేవిధంగా మేము పోలీస్ డిపార్ట్మెంట్ వారికి కూడా మా వంతు సాయంగా చేసే దిశగా మేము చేస్తున్నామండి. త్వరలో వాళ్ళకి కూడా అందించడం జరుగుతుంది. అందులోనే భాగంగా పారిశుద్ధ కార్మికులకు అందరికీ కూడా గోకవారాన్ని, కృష్ణపాలని కూడా వాళ్ళందరికీ పారిశుద్ధ కార్మికులందరినీ గుర్తించి, వాళ్ళ సేవలను గుర్తించి మేము అందించడం జరిగిందండి. ఈ పళ్ళు అవి కూడా